అతని పేరు శ్రీనాథరాజు కిరణ్. వయస్సు 20 ఏళ్ళు. ఇతడికి చదవంటే ఎంతో ఇష్టం. బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఎన్నో కలలు కనేవాడు. తల్లిదండ్రులు కూడా బాగానే ప్రోత్సహించారు. అయితే కిరణ్ ఎంఎస్ చదివేందుకు గతంలో అమెరికా వెళ్ళాడు. ఇక త్వరలోనే ఇండియాకు వస్తారని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కూడా ఎగిరి గంతేసినంత పనిచేశారు. కానీ చివరికి కిరణ్ శవమై తిరిగొచ్చాడు. అవును, తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ కిరణ్ ఎలా చనిపోయాడు, అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన 20 ఏళ్ల శ్రీనాథరాజు కిరణ్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం గతేడాది నవంబర్లో అమెరికాకు వెళ్ళాడు. మిస్సోరీ స్టేట్లోని శాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఇక తరచూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడని ఊరంతా చెప్పుకొని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడేవారు. ఇక మరికొన్ని రోజులు ఆగితే ఇండియాకు వస్తానని చెప్పడంతో వాళ్ళు ఎంతో మురిసిపోయారు. అయితే కిరణ్ ఎప్పటిలాగే తాజాగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు ఇంటి సమీపంలో ఉన్న ఓ కొలను వద్దకు వెళ్ళారు. అందరిలాగే కిరణ్ కూడా అందులోకి దిగాడు. అయితే ఆ కొలను భారీగా లోతుగా ఉండడంతో కిరణ్కు ఈత రాకపోవడంతో అందులో నుంచి బయటకు తిరిగి రాలేకపోయాడు. ఇక చూస్తుండగానే ఆ యువకుడు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. స్నేహితులు గమనించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా చివరికి ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిరణ్ మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాగా చదువుకోవాలని అమెరికా వెళ్ళాడు. ఇంకా కొన్నాళ్ళు ఆగితే మా కుమారుడు మంచి జీతంతో అక్కడే ఉద్యోగంలో స్థిరపడతాడని భావించారు. ఇదే విషయం ఊరంతా చెప్పుకొని ఎంతో మురిసిపోయేవారు. కానీ చివరికి కిరణ్ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు అయ్యో దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. చూశారుగా, చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే బతికిన నాళ్ళు సంతోషంగా బతకండి.